మాట కూడా మాట్లాడరు ఒక్క రాత రాయరు కనీసం వాళ్ళ టీవీలలో చూపించరు ప్రశ్నిస్తాను అని చెప్పిన వాళ్ళు అసలు ప్రశ్నించడమే మానేస్తారు వ్యవసాయం దండగన్న బాబు ఈ రోజు ఒక వంక వీళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం దండగన్న బాబు ఒక వంక ఇదే బాబుకు డేట్లు ఇచ్చి బాబు స్క్రిప్ట్ రాస్తాడు బాబు స్క్రిప్ట్ రాసి బాబు స్క్రిప్ట్ ప్రకారం డైలాగులుగా మార్చి పొలిటికల్ యాక్షన్ చేస్తూ ఛార్జ్ షీట్ ఇచ్చి ప్యాకేజీలు తీసుకొని నటించుకుపోయే ప్యాకేజ్ స్టార్ మరో వంక వీరిద్దరి డ్రామాను రక్తి కట్టించాలి అని చెప్పి ఎల్లో మీడియా వీళ్ళకు తానా తందానా అంటూ ఇంకో వంక ఈరోజు ఎవరి డ్రామా వారు ఈరోజు ఆడుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా కూడా నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా వీళ్ళ డ్రామాలో నమ్మకండి ఈరోజు వీళ్ళు వస్తే గానీ మేము కొనుగోలు చేయలేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్న వీళ్ళను మాటల్లోనే నిజమేంటో తెలిసిపోతా ఉంది అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా వేగంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పలికింది రైతన్నలకు తోడుగా ఉంది వెంటనే కొనుగోలు చేసింది కాబట్టి వీళ్ళ నోట్లో నుంచి ఈరోజు ఇలాంటి మాటలు వస్తా ఉన్నాయి చివరికి కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా జగనన్న ప్రభుత్వం కనిపిస్తా ఉన్నా కూడా దాన్ని కూడా వక్రీకరిస్తే వీళ్ళు వచ్చారట అందుకే జగనన్న ప్రభుత్వం కొనిందట మరి ఈ 4 సంవత్సరాలు ఎవరు కొన్నారయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా ఈరోజు నేను ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు అక్షరాల ఏకంగా 210,000 కోట్ల రూపాయలు 210,000 కోట్ల రూపాయలు డిబిటి గా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎక్కడ ఈ రోజు లంచాలు లేవు